రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 మూవీ ఇటీవల విడుదలయ్యి మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. సినిమాపై అందరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. థియేటర్ కు వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడు ఓ గొప్ప సినిమా చూసామనే ఆనందంతో తిరిగి వస్తున్నాడు. అయితే ఓ తమిళ దర్శకుడు మాత్రం బాహుబలి 2 మూవీలో 5 తప్పులు ఉన్నాయంటూ వాటిని ఎత్తి చూపుతూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఆ దర్శకుడు ఎవరో కాదు, నయనతార ప్రేమికుడిగా ఇటీవల కాలంలో వార్తల్లోకి ఎక్కిన విఘ్నేష్ శివన్. వాస్తవానికి విఘ్నేష్ శివన్ తప్పులు అని పేర్కొన్నవన్నీ పొగడ్తలే, తప్పులు అని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన అందరినీ ఆకర్షించాడు. ఇలాంటి గొప్ప సినిమాను చూడటానికి కేవలం 120 రూపాయల టికెట్ మాత్రమే సరిపోదు. థియేటర్ల వద్ద కలెక్షన్ బాక్స్ పెట్టాలి, లేదంటే ప్రొడ్యూసర్ అకౌంట్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఇవ్వాలి. ఇలాంటివి ఏర్పాటు చేయకపోవడం తప్పే అంటూ విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశాడు. సినిమా నిడివి చాలా తక్కువగా ఉంది, కేవలం 3 గంటల్లోనే ఈ సినిమాను ముగించడం ఎవరికీ నచ్చడం లేదు, సినిమాను మరింత పెద్దగా తీయకపోవడం కూడా తప్పే అంటూ విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశాడు. ఇక టూ మచ్ డీటెయిలింగ్ అండ్ పర్ఫెక్షన్, ఈ దెబ్బతో తాము గొప్పవాళ్లమని విర్రవీగే దర్శకులందరూ తమ హెడ్ వెయిట్ ను తగ్గించుకోవాల్సి ఉంటుంది. బాహుబలి సిరీస్లో ఇదే చివరి సినిమా అవడానికి వీల్లేదు. ఈ సిరీస్లో మరో 10 సినిమాలను చూడాలనుకుంటున్నాం. స్క్రీన్ మీద మరిన్ని అద్భుతాలు, మిరాకిల్స్ చూడాలని కోరుకుంటున్నామని విఘ్నేష్ శివన్ తెలిపారు. బాహుబలి మూవీ క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ను అందుకోవటం, రికార్డులను బద్దలు కొట్టడం చాలా కష్టం. ఇలాంటివి జరగాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది అని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు. ఇలా వరుసగా 5 పొగడ్తలని 5 తప్పులు అంటూ ఎత్తి చూపాడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతుంది.